హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్. నేను మీ శ్రావణి. టుడే మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ హెల్దీ రెసిపీ వచ్చేసి రాగి సంకటి. ఈ రాగి సంకటిని మనం బెస్ట్ కాంబినేషన్ కర్రీతో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఈ రోజుల్లో రాగి సంకటి, రాగి ముద్ద చేసుకోవడం చాలా తగ్గించారు. కానీ వారానికి ఒకటి రెండు సార్లైనా ఇలా మనం మంచి హెల్దీ ఫుడ్ని తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. రాగిలో కాల్షియం అయినా ప్రోటీన్స్ అయినా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ఈ రాగి సంకటి రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి టేస్టీగా రాగి సంకటి చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ముందుగా రాగి సంకటి చేయడానికి అరకప్పు బియ్యం ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ని, అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ని తీసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర రాషన్ బియ్యం, అంటే దొడ్డు బియ్యం ఉంటే ఆ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఎలాగో మనం రాగి సంకటి చేసేసరికి రైస్ అనేది మెదిపినట్టుగా అయిపోతుంది, కాబట్టి ఇందులో మనం ఏ రైస్నైనా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడగండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను అరకప్పు రైస్ని తీసుకున్నాను. ఒకవేళ మీరు కావాలంటే రైస్ని కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. ఇలా కడిగాక మళ్ళీ ఇందులో నీళ్లను వేసి ఒక అరగంట బియ్యాన్ని నానబెట్టాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండిని తీసుకుందాం. రాగి పిండిని ఇలా కొంచెం ట్యాప్ చేసి తీసుకోండి, అంటే పిండి అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. ఇలా తీసుకున్న రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇక్కడ నేను అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి చూపిస్తున్నాను. ఈవెన్ కొత్తగా చేసేవారైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే కప్పుతో ఒక గిన్నెలోకి 4 కప్పుల వరకు నీళ్లను తీసుకుందాం. ఇలా నీళ్లను తీసుకొని బాగా వేడి చేయండి. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రైస్ని స్లోగా యాడ్ చేయండి. అయితే ఇలా తీసుకున్న రైస్ అనేది సాఫ్ట్గా ఉడికేటంత వరకు బాగా ఉడికించండి. ఒక 7-8 నిమిషాల్లోనే మనం తీసుకున్న రైస్ అనేది ఉడుకుతుంది. చూడండి, ఇలా మనం ఒక రైస్ని తీసుకొని చూస్తే రైస్ అనేది బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి రాగి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుందాం. ఒకవేళ మీరు హెల్దీగా ఓన్లీ రాగి పిండితోనే రాగి ముద్ద చేయాలనుకుంటే 1 కప్పు రాగి పిండికి 1.5 కప్పుల వరకు నీళ్లను తీసుకొని రాగి ముద్దను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోనే సాల్ట్ని వేయండి. మనం తినే రైస్తో కంపేర్ చేసుకుంటే రాగి సంకట అనేది కొంచెం చప్పగా ఉంటుంది, కాబట్టి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకోండి. ఇలా మనం రాగి పిండిని వేశాక అస్సలు కలపద్దు. ఇప్పుడు మంటను తగ్గించి, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కవర్ చేసి ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, అప్పుడప్పుడు రాగి పిండిలోని వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి. ఇలా మనం రాగి పిండిని వాటర్లో వేసి ఉడికించడం వలన రాగి పిండి అనేది పిండి పిండిగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. 5-6 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే గంటతో మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే మనం చపాతీ చేసే రోలర్ ఉంటుంది కదా, ఆ రోలర్ని బాగా క్లీన్ చేసి ఇలా మిక్స్ చేస్తే రాగి సంకటి అనేది బాగా మిక్స్ అవుతుంది. అలాగే ఇక్కడ నేను ఒక సైడ్స్కి ఇలా అనుకుంటూ మిక్స్ చేస్తున్నాను. అంటే ఇలా మిక్స్ చేయడం వలన రాగి పిండి అనేది ముద్దలు ముద్దలుగా లేకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది. అలాగే ఇందులో ఉన్న రైస్ కూడా కొంచెం మెదిపినట్టుగా అవుతుంది. అంటే మనకు రాగి సంకటిలోని లైస్ కూడా కొంచెం మెదిపినట్టుగా రాగి పిండిలో కలిసిపోవాలి. ఇలా రాగి పిండి అనేది వాటర్లో బాగా మిక్స్ అయ్యేలా కలపండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీస్కి, నేను చెప్పే ప్రాసెస్కి అయితే వాటర్ అనేది అస్సలు తక్కువ కాదు. ఒకవేళ మీకు వాటర్ ఇంకా యాడ్ చేయాలి అనిపిస్తే మరో పక్కన నీళ్ళను వేడి చేసి వేడి నీళ్ళను కొంచెం వేసి కలపచ్చు. అలాగే మీరు కావాలంటే ఇందులో 1 టీ స్పూన్ నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేశాక, అంటే రాగి పిండి ముద్దలు ఎక్కడా లేకుండా బాగా మిక్స్ చేశాక మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత చూస్తే మన రాగి సంకటి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెను పక్కకు తీసుకొని చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ రాగి ముద్దలను చేసుకుందాం. ఇలా చేసేటప్పుడు చేయి కాలినట్టుగా అనిపిస్తే
కొంచెం కొంచెం నీళ్లను అప్లై చేసుకుంటూ రాగి ముద్దల్లా చేయండి. ఒకవేళ మీకు ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే ఏదైనా ఒక గిన్నెకు కొంచెం నెయ్యిని అప్లై చేసి గిన్నెలోకి తీసుకొని ఇలా సమానంగా ఆని ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసి కూడా తినొచ్చు. ఇలా మనం ముద్దలు చేసి తీసుకోవడం వలన ఈ రాగి సంకటి అనేది త్వరగా చల్లారకుండా వేడివేడిగా ఉంటుంది. ఇలా చేసిన రాగి సంకటిని నాన్ వెజ్ తినని రోజుల్లో పప్పు చారు, రసం, సాంబార్ వంటి కాంబినేషన్తో తీసుకోవచ్చు. అదే నాన్ వెజ్ తినేవారైతే నాటుకోడి కర్రీ, కోడిగుడ్డు పులుసు, మటన్ కర్రీ ఇలా ఈ కాంబినేషన్స్తో తింటే ఈ రాగి సంకటి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, సాఫ్ట్గా రాగి సంకటిని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మంచి హెల్తీ రెసిపీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.